ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి పేర్లు మారటం అనేది చాలా వరస్ట్గా ఉండేటువంటి అంశం. ఎందుకనంటే ఏదైనా సరే ఒక బ్రిడ్జ్కో లేదంటే ఒక ప్రాజెక్టుకో దేనికైనా సరే ఒక పేరు పెట్టారు అంటే దాన్ని కొనసాగించాలి. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, అది ఎవరి పేరైనా కావచ్చు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలోనే మొట్టమొదటి హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు. దీనికి వాళ్ళు చెప్పినటువంటి పనికిమాలిన రీజన్ ఏంటి అంటే ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ పేరుతోటే ఉంది కాబట్టి ఇది కూడా వైఎస్ఆర్ పేరుతోటే ఉంటే క్లెయిములకి అన్నిటికీ ఈజీ అవుతుంది అని. ఇది ఎంత మూర్ఖత్వమైనటువంటి స్టేట్మెంట్ అంటే అంత మూర్ఖత్వమైనటువంటి స్టేట్మెంట్. ఎందుకని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమయంలో రాజీవ్ ఆరోగ్యశ్రీగా ఉంది. ఆ టైంలో కూడా హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీనే. సో అలాగే అప్పుడు ఎటువంటి క్లైములకి ఇబ్బంది కలగల. సో దానివల్ల వచ్చినటువంటి నష్టం కూడా ఏం లేదు. సో ఏదో ఒక పనికిమాలిన రీజన్ చెప్పి పేరు మార్చారు. దాని తర్వాత ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని మరలా తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగానే పేరు మార్చారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు టీడీపీ చేస్తున్న తప్పు ఏంటంటే గతంలో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం కొన్ని మెడికల్ కాలేజీలు కేటాయించింది. వాటిల్లో కొన్ని మెడికల్ కాలేజీలు ఇప్పటికే పూర్తయిపోయినాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తాయనుకుంటే ఇంకా క్లాసులు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సో ఈ మెడికల్ కాలేజీలకి వైఎస్ఆర్ పేరు పెట్టడం జరిగింది, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఆ పేరును మార్చి ఎన్టీఆర్ పేరు పెట్టాలని చూస్తుంది టీడీపీ. ఇప్పుడు వాళ్ళు చేసిందే మీరు కూడా చేస్తే ఇక వాళ్ళకి మీకు తేడా ఏముంది, ఇక ఇద్దరు ఒకటే కదా. సో ఎవరి పేరుంది అనేది అనవసరం. సో అది ఎవరి పేరున్నా సరే దానివల్ల వచ్చే లాభం లేదు, నష్టమూ లేదు. సో కాబట్టి ఇది గుర్తించుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది. దీనికి సంబంధించే కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిళ స్పందించడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ పేరు మార్చింది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పేరు మారుస్తుంది, ఇక మీ ఇద్దరికీ తేడా ఏంటి, అలా మారిస్తే దీన్ని మేము రాజకీయ కక్ష సాధింపు చర్యగానే భావిస్తాం తప్ప నార్మల్గా జరిగినటువంటి వ్యవహారంగా మేము భావించం అని చెప్పి ఆమె తెలియజేయటం జరిగింది. అటు ఎన్టీఆర్ కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కావచ్చు, ఇద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలుగు జాతి ఉన్నతికి పాటుపడినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరిని పార్టీలకు అతీతంగా చూడాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటి వారి మీద రాజకీయాలు చెయ్యొద్దు అని చెప్పి ఆమె స్పష్టం చేయటం జరిగింది. వైసీపీలో వైఎస్ఆర్ లేరు, వైఎస్ఆర్లో వైసీపీ లేదు. వైసీపీ అనేది వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి పార్టీ కాబట్టి వైఎస్ఆర్ని ఆ పార్టీకి ఆపాదించకండి అని చెప్పి ఈ మెడికల్ కాలేజీల పేర్లు మార్చేటువంటి వ్యవహారం మీద టీడీపీ వెనక్కి తీసుకోకపోతే తాము ఉద్యమించాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరించడం జరిగింది.